ரேய் சக்கரம் லேரா எல்லாம் பாதரா சக்கரம் லேரா ஒரே டேவிடு ఈ ఫోన్ ఇసుక తిప్పల దగ్గర దొరికిందట మనులదేమో చూడు బాబ్జీ గారి ఫోన్ ఇసుక తిప్పల దగ్గర దొరకడం ఏంటి ఆ రోజు బాబ్జీ గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు కదబ్బా ఎక్కడున్నో చెప్పు ఇప్పుడు వస్తాను అరే డేవిడ్ మన శివగన్ చంపింది ఎవరో తెలిసింది రారా బాబ్జీ గారు చివరిగా ఎవరితో మాట్లాడుంటాడు చూద్దాం చచ్చిపోయే ముందు లాస్ట్ కాల్ ఇదే చూద్దాం బ్యాలెన్స్ లేదు వీడి ఫోన్లో చేద్దాం డార్లింగా ఎవరిది హలో చక్రం దుర్గకి మన మీద డౌట్ రాలేదుగా అమ్మడి అమ్మ ఏదో జరుగుతుంది ఏం కాదు నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను ఈడబ్బా ఈడెనకాల ఏదో జరుగుతుంది రే ఈ పక్క పెట్టరా రే ఇటు పక్క పెట్టు అమ్మని అదే నెంబరు అరే చక్రం రే చక్రం నీ ఫోన్ వస్తుందిరా సరే వస్తున్నా అరే సరుకు చేస్తా జాగ్రత్తగా పట్టండి రా రే లేపండి రా జాగ్రత్త మెల్లగా పట్టండి రా నేను ఇక్కడే హార్బర్లో ఉన్నా రే తొందరగా సరే సరే నేను ఇప్పుడే వస్తున్నాను జాగ్రత్త రే చూసుకో అరే డేవిడ్ మా ముసలిది ఫోన్ చేసింది కానీ ఇంటికి వెళ్ళి వస్తాను అన్నొత్తే ఇంటికి వెళ్ళని చెప్పు సరేరా సరుకు జాగ్రత్త ఏం లేదు చక్రం మినిస్టర్ దుర్గా కలిసి మనల్ని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఇక మీదట మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అమ్మ చక్రంగా శివని బాబ్జీని చంపింది మనవేనని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గకి తెలియకూడదు అమ్మని శివని బాబ్జీని చంపింది మీరిద్దరా నా గురించి ఆలోచించు గంగా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు మిమ్మల్ని వదలరా ఈ రోజు మీ అంతు చూస్తా చెప్తాండి బాబ్జీ గారిని చంపేస్తారా ఇప్పుడు ఏం చేద్దాం గంగా విషయం దుర్గని తెలితే మనం సంపేస్తాడు ఏమన్నా ఈ విషయం దుర్గని తెలితే మనం సంపేస్తాడు అర్జెంట్ గా నువ్వు దుర్గకి ఫోన్ చెయ్యి ఏం మాట్లాడుతున్నావు గంగా ఈ విషయం దుర్గని తెలితే మనల్ని బతకడేవాడు ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా నువ్వు రివర్స్ లో చెప్పు ఫోన్ చెయ్యి అల్లు షాడ అయిపోయింది వెళ్ళి తీసుకొస్తాను పట్టరా వెళ్ళే హలో అన్న నీ చక్రం మాట్లాడుతున్నా అన్నా చెప్పరా అన్నా
మన శివని బాబ్జీని చెప్పింది ఆ డేవిడ్ గాడే అన్నా. ఏట్రా నువ్వు చెప్పేది? అవునన్నా. చెప్పినారా నీ దగ్గరికి వస్తున్నాడన్నా, జాగ్రత్త అన్నా. కోడికనే నాకెందుకో భయంగా ఉంది. దుర్గ డేవిడ్ గారి మాట విన్నాడంటే భయపడాల్సిన పని లేదు చక్రం. మృగం ఆకలితో ఉన్నప్పుడు, ఆవేశంతో ఉన్నప్పుడు ఆలోచించదు, కంట పడగానే చంపేస్తుంది. ఇప్పుడు డేవిడ్ పరిస్థితి కూడా అంతే. ఎందుకన్నా మంచిది, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా. సరే గంగా. అదేంటాడు వాడు ఏం చేశాడని అలచెప్పేటి? మావా, నాకు తెలిసిపోయింది ఈ డేవిడ్ గారు మనోడు కాదు. నీకేమనిపిస్తే చేస్తావా? రచ్చగొట్టొద్దు, ఆల్రెడీ ఓ మటర్ జరిగింది, ఇంకో మటర్ జరిగిపోతా. తీసుకెళ్ళి సముద్రంలో పడాడు నా కొడుకునే.